ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వాక్యాలు చూడండి. వినాలి, మీరు నాకు కీడు చేయనుద్దేశించిది గాని నేటి దినమును జరుగుచున్నట్లు, అనగా మీ పిల్లలను బ్రతికించున్నట్లుగా, అది మేలుకే దేవుడు ఉద్దేశించి నన్ను ఈ స్థితిలో నిలిపాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. చప్పట్లు కొట్టు. నా తల్లా, ఇలా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? యోసేపు అలా ఆవిడేది కనపడట్లేదు. ఏమండి, ఒకసారి రా, లోపలికి రమ్మన్నాను. సిగ్గులేదా నీకు? నిన్నేం చేశారు వాళ్ళు? ఏం చెప్పావు? కోతులు తినట్లేదా? రాళ్లతో చంపబోలేదా? కోతులు నెట్టినోడిని, అమ్మేసి నెట్టుకుంటే వాడిని వాళ్ళని అంట, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి పోషిస్తారంట. పోషిస్తా ఆ బుద్ధి ఆముకుంటే ఆమెందుకు అక్కడ ఉంటుంది? సంకుచితమైన మైండ్ నీది. నీ మైండ్ను బట్టే నీ ఆశీర్వాదం ఉండదు. అందుకని దేవుడు పైకి లేపడం. యోసేపుకు రక్త సంబంధం ఒకరనుకున్నాం, యోసేపు భార్య కూడా దూషించటల్లా. ఎంతమందికి అర్థమైంది? నేను ఇళ్ళ వైపు ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళది కాదు, ఆ బ్యాచీలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. ఏంది ప్రేమ? ప్రేమ ఆ బ్యాచే కదా మన బ్యాచ్. కొన్ని కొంతమంది ఉన్నారులే, నాకు తెలుసు ఆ విషయం. వారు ఆపదలో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు. వారితో ప్రీతిగా ప్రియముగా మాట్లాడినవి రాయబడి ఉంటుంది. యోసేపు వాడు మెడ మీద పడుకొని పడి ఏడ్చాడట. వాడు చేసిన కీడు అంతా ఇంత కాదు, దుర్మార్గపు కీడది. కేకలేస్తుంటే, కాళ్ళు పట్టుకుంటే కనికరం చూపారండి? కాళ్ళు పట్టుకుంటే కనికరం చూపారా? అంత లోతైన బావిలో దేవుని దయ్యుండ బట్టి బ్రతికాడు కానీ, లేదంటే కాలో చెయ్యో తలకో పగిలిపోయి చచ్చిపోయాడే కదా. అది రాళ్ల బావులు, అవి ఏ మెత్తటి బావులు కాదు. ఇటు మన అదేంటి, ఇటు రేపల్ల వైపు ఉన్న బావులు కాదు, అవి రాళ్ళు రప్పలతో కూడినటువంటి బావులు. ఏం చావలా? ఎందుకంటే గోతిలో వెయ్యబడ్డాడు కానీ పిలిచిన వాడు, నమ్మదగిన వాడు కాపాడాడు. అవకాశం వచ్చింది కదా అని వారి మీద పగ తీర్చుకోవాలా? భయపడవద్దు, భయపడవద్దు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మేలే చేశాడు. దేవుడు నాకు ఎంత మేలు చేస్తే, అవకాశం వచ్చింది కదా అని నేను మీకు కీడు చేస్తానా? మీకును నేను మేలు చేస్తాను. మీరు రండి. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, కరువు సంవత్సరాలు. 2 సంవత్సరాలు మాత్రమే గడిచిపోయింది. నేను మిమ్మల్ని మీ పిల్లలని పోషిస్తాను. ఈ దేశంలో శ్రేష్టమైనటువంటి స్థలములో, మీకు మీ మందలకు మేత దొరికే స్థలములో నేను మిమ్మల్ని ఉంచుతానని యోసేపు కీడుకు ప్రతిగా మేలు చేశాడట. అందుకనే యోసేపును గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు వరకు కూడా యోసేపు మనతో మాట్లాడుతున్నాడు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెల్లో ఎవరైనా నీ కీడు చేసి ఉన్నారేమో నాకు తెలియదు, ఎవరైనా దూషించారేమో నాకు తెలియదు. వారిని క్షమించు, వారికి మేలు చేయి. నీ రక్త సంబంధులు ఎవరైనా నిన్ను దూషించారేమో నాకు తెలియదు, నీ కీడు చేశారేమో నాకు తెలియదు. నువ్వు పిలువబడ్డావు, నువ్వు కీడు చేయడానికి కాదు పిలువబడింది. నువ్వు ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండటానికి పిలువబడ్డావు. నువ్వు ఆ మనసు తీసి, నీ మైండ్లోని తీసి, దేవుడిని అత్యధికంగా వారి కన్నుల ఎదుట యోసేపుని హెచ్చించినట్లు దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. యోసేపుని తలగానే ఉంచాడు కానీ తోకగా ఉంచలా. నువ్వు తోకవ్వాలంటే నీ సంకుచితమైన మైండ్ నీలోనే ఉండాలా, ఆ కీడు చేసే మైండ్ నీకు ఉండాలా? నువ్వు తోకగా ఉండాలంటే, నువ్వు తలగా ఉండాలంటే ఆ కృషించుకుపోయిన మైండ్ నీలో నుంచి వెళ్ళిపోయి విశాలమైన హృదయం వచ్చి క్షమించే మనసు నీలో ఉండాలా?
అప్పుడే నువ్వు హెచ్చించబడతావు, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.